ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న రాజకీయ కుట్రలెన్నో తెలిపేలా రాజధాని ఫైల్స్ చిత్రం ఉందన్నారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. అనంతపురంలోని గౌతమి థియేటర్లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కలిసి రాజధాని ఫైల్స్ చిత్రాన్ని చూశారు. అనేక కోణాల్లో రాజధానిపై జరుగుతున్న కుట్రలను, రైతుల త్యాగాలను, ప్రజలు ప్రజా రాజధానిని ఎంత బలంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని ఈ చిత్రంలో స్పష్టంగా చెప్పారన్నారు కాలువ. రాజధాని ఫైల్స్ పేరుతో నిర్మితమైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన జరుగుతున్న రాజకీయ కుట్రలను తేటతెల్లం చేసింది. అనేక కోణాల్లో రాజధాని పైన జరుగుతున్న కుట్రలను, రైతుల త్యాగాలను, ప్రజలు ప్రజా రాజధానిగా అమరావతిని ఎంత బలంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని స్పష్టంగా విశదీకరించి చెప్పడం జరిగింది. అనేక పాత్రలు, పాత్రదారులు, వాస్తవంలో రాజకీయాల్లో మనము గమనిస్తున్న వ్యక్తుల పోలిక సమీపంగా ఉన్నప్పటికీ వాస్తవాలు చెప్పడంలో ఎక్కడా వెనుకడుగు వేయకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు రాజధాని అవసరం, రాజధాని ప్రాశస్తం, రాజధాని అంటే ఒక గౌరవం, జాతి ఔన్నత్యాన్ని అంటే చిహ్నంగా బాసిల్లడంతో పాటు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఒక అద్భుతమైన రాజధాని అవసరాన్ని తెలియజెప్పే విధంగా ఈ సినిమా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది? రాజధాని కోసం త్యాగాలు చేసినటువంటి రైతుల యొక్క బాధ, ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల యొక్క కుటిల కుతంత్రాల రాజకీయ నేపథ్యాన్ని, అదేవిధంగా ఈ రాష్ట్రం భవిష్యత్తులో ముందుకు సాగాలంటే మరి రాజధాని అవసరం అనేటువంటి అవసరాన్ని గుర్తెరిగే రీతిలోనూ యథార్థ గాథల్ని చిత్రీకరించి ఈ చిత్రం తీయడం జరిగినట్టుగా నేను భావిస్తున్నా. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఉండి రాజధానికి ఇంకా ఎక్కువైతే మరింతగా స్థలాన్ని సేకరించాలా, పెద్ద రాజధాని కట్టాలని చెప్పి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి సంఘటన కూడా దీంట్లో పేర్కొనడం, అందులో ఈరోజు ఆనాటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాన్ని పక్కదావ పట్టించే రీతిలో చేసేటువంటి చర్యలు కూడా ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇది ప్రజల్లో మరింతగా అవగాహన పెంపొందించడానికి, యథార్థ గాథల్ని చూసి ప్రజల్లో చైతన్యం కలగడానికి దోహదపడుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను.